ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు ఉదయం మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన సనాతన ధర్మంలో ఎన్నో మంచి విషయాలను ఆనాడే మన ఋషులు మనకు అందించారు. వాటిలో కొన్ని విషయాలను ఈనాటి ఋషి వాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఆరోగ్యం అనే విషయమై భారతీయ వైదిక సంస్కృతిలో చాలా ప్రాధాన్యం కనబడుతూ ఉంటుంది. ఆరోగ్యాన్ని పక్కన పెట్టి ఇంకేవో సాధించాలని ప్రయత్నించడం వ్యర్థం అనేటువంటి సూచన కూడా గోచరిస్తున్నది. అంటే వ్యక్తికి ఆరోగ్యం ఎంత ప్రధానం. అయితే ఆరోగ్యం కావాలని అందరూ అనుకుంటారు, కానీ ఆరోగ్యం లభించేటట్లు, ఉన్న ఆరోగ్యం చెడకుండా ఉండేటట్లు ప్రయత్నించే వారు మాత్రం కొద్దిమందే ఉంటారు. ఇక్కడ మంచి అలవాట్లు, మంచి వ్యవహారం ఉన్నప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. కానీ అలవాట్లు, ఆహార వ్యవహారాలు వేరే విధంగా చేస్తూ ఆరోగ్యం బాగుండాలంటే ఎలా బాగుంటుంది? అందుకే ఆరోగ్యానికి తగినటువంటి ఆహార విహారాలు ఉండాలి అని వేదమాత శాసిస్తుంది. ఇక్కడ ఒక జీవన విధానం వైదిక సంస్కృతి చెప్తున్నది. ఆ జీవన విధానమే ఆరోగ్యకరమైనటువంటి జీవన విధానం. కానీ అదేదో కేవలం పరలోకానికి సంబంధించిన వ్యవహారం అని చాలామంది భావిస్తూ ఉంటారు. అలాంటి చక్కని జీవన విధానాన్ని ఛాదస్తమని, నియమబద్ధంగా ఉండేటువంటి వాళ్ళని ఛాదస్తులని నిందిస్తూ ఉంటారు, అవహేళన చేస్తూ ఉంటారు కూడా. కానీ ఛాదస్తము, ఛాందసము అని చెప్పబడుతున్నటువంటి ఆ వైదిక నియమ జీవనం ఏదైతే ఉన్నదో అది దీర్ఘాయువుని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, అందులో సందేహం లేదు. ప్రధానంగా వైదిక జీవన విధానం సాత్విక ప్రవృత్తితో కూడినటువంటిది. ఆహారం కూడా సరి అయిన కాలానికి మితమైన ఆహారాన్ని, సాత్వికమైన దాన్ని తీసుకోమని వేదం నిర్దేశిస్తుంది. ఈ రోజుల్లో రకరకాల రుగ్మతలు వస్తుంటే వైద్యులు ఆహార నియంత్రణ అవసరం అని చెప్తున్నారు. ఏమి నియంత్రించాలి, ఎలా తీసుకోవాలని చెప్పినదంతా కూడా మన ప్రాచీన గ్రంథాల్లో చెప్పినటువంటి సాత్విక ఆహార స్వీకారమే. కానీ సాత్వికమైన ఆహారం, సాత్వికమైన ఆలోచన ఇవే మనిషికి దీర్ఘకాలం జీవించే యోగాన్ని ఇస్తాయి అని వేదమాత అనేక చోట్ల చూపిస్తున్నది. స్వే క్షేత్రే అన్నమీవా విరాజా అని అధర్వేదంలో మంత్రం ఉంది. తమ తమ క్షేత్రములందు ఏ రోగము లేని వారే మానవులు ఉండాలి అన్నారు. తమ తమ క్షేత్రములు అంటే ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే అని చెప్పినట్లుగా క్షేత్రం అంటే శరీరం అని అర్థం. ఈ శరీరం అనే క్షేత్రంలో ఉన్న జీవుడు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి అన్నారు. ఇక్కడ అంటే శరీరం అనే క్షేత్రం క్షేమంగా ఉండాలి. ఈ శరీరంలో ఉన్నటువంటి బుద్ధి, ఇంద్రియములు, ప్రాణములు ఇవి కూడా క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలి. అలా ఉండేటట్టు మానవుడు ప్రవర్తించాలి అని చెప్పారు ఇక్కడ. అందుకే సరైన ఆలోచన విధానం, సరైన ఆచరణ ఈ రెండూ కూడా ఉండాలి. ఎప్పుడైతే అనేక సాంకేతిక ప్రగతి, వైజ్ఞానికమైన అభివృద్ధి కనబడుతూ ఉంటుందో రకరకాల వినోదాలు, విందులు తయారవుతాయి. అవి అందుకోవాలన్న ఆశ పెరుగుతుంటుంది. సుఖాన్ని పొందాలనేటువంటి ఒకనొక లాలస పెంచేటంత నూతన ఆవిష్కరణలు ఇప్పుడు వస్తున్నాయి. ఎప్పుడైతే వాటి వైపు మనం పరుగులు పెడుతూ ఉంటామో అవి లభిస్తాయి, కానీ అవి తత్కాల సుఖాన్ని ఇస్తాయి. వాటి కోసం పరిగెత్తే పరుగులో శారీరకంగా మనం అలసిపోతాం. చిట్ట చివరికి పూర్ణమైన ఆయువులు లేక ఉన్న ఆయువు కాస్త రుగ్మతలు పాలై ఉంటుంది. అందుకే సుఖలాలసలు కూడా నియంత్రణ అనేది చాలా అవసరం. ఇక్కడ చాలా బిజీగా ఉన్నామండి అని కొంతమంది చెప్తూ ఉంటారు. నిజానికి సకాల భోజనం, సరైన వ్యాయామం, ధ్యానం ఇవి లేకుండా ఉన్నంతకాలం మనం ఎంత బిజీగా ఉన్న ప్రయోజనమే ఉంది? ఒక 100 ఏళ్ళు కష్టపడవలసినది ఒక 10-20 ఏళ్లలో కష్టపడి ఎలాగైనా సంపాదించాలి అనుకున్నప్పుడు 100 ఏళ్ల ఆయువు 10-20 ఏళ్లకే ఖర్చు అయిపోతుంది. అది కూడా తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే మొట్టమొదటి బాగా కష్టపడే వయసులోనే కష్టపడంతా దాచేసుకుందాం, తర్వాత సుఖపడదామంటే తర్వాత సుఖపడితే ప్రయోజనం లేదు. ఎందుకంటే ఇప్పుడు పడ్డ కష్టానికి తర్వాతనే రోగాలు మిగులుతాయి. అలాగని అలసత్వంగా ఉండాలని కూడా కాదు. సుఖ లాలసతో పరుగులెత్తకుండా ధర్మబద్ధంగా జీవిస్తూ మానవుడు తన శారీరకమైన, మానసికమైన ఆరోగ్యం కోసం తగిన విధంగా జీవించాలి. తగిన విధము అంటే ప్రధానంగా ఆహారము, అలవాట్లు, వ్యాయామం ఈ మూడే సంపూర్ణమైన ఆరోగ్యానికి సరైనటువంటి సూత్రములు. అది ఆహారం సకాలానికి సాత్వికమైనవి, పుష్టినిచ్చేవి స్వీకరించడం, అది కూడా భగవన్ నివేదితమైన ప్రసాదముగా స్వీకరించినట్లయితే అది ఒక భగవద్భావాన్ని కూడా మనకు ప్రసాదిస్తుంది పుష్టితో పాటు. ఇది ఆహార విషయంలో. ఇక అలవాట్లు కూడాను ఇంద్రియ ప్రకోపాన్ని కలిగించే అలవాట్లు కాకుండా
ఒక క్రమశిక్షణని మనకు ఏర్పరచగలిగే అలవాటు ఉండాలి. బ్రాహ్మీ ముహూర్తం నిద్రలేవడం మొదలుకొని కొంచెం వేళ ఉండగా నిద్రపోయేటట్లుగా ఒక ప్రణాళిక. ఇక సోమరితనానికి చోటు ఇవ్వకుండా మిగిలిన సమయంలో ఒక అధ్యయనము, చేయవలసినటువంటి కర్మాచరణయో చేస్తూ ఉండడం. అది కూడా ఆందోళనల జోలికి వెళ్లకుండా తన సమర్థతకి తగ్గట్టుగా సకాలంలో పనిచేయడం కూడాను ఆరోగ్యానికి ముఖ్యమైనది. ఇది అలవాట్లు అని చెప్తారు. కానీ ఆహారం అలవాట్లు. ఇక మూడవది వ్యాయామం. ఇది చాలా అవసరమైనటువంటి అంశం. ఇక్కడ వ్యాయామానికి చాలా ప్రాధాన్యం ప్రాచీన కాలంలో జీవిత విధానంలోనే ఉండేది. ఇప్పుడు జీవన శైలి మారుతోంది. వ్యాయామానికంటూ కొంత సమయం కేటాయించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పుడు వారి జీవన రీతిలోనే, వాళ్ళ యొక్క పని తీరుల్లోనే వ్యాయామం అనేది ఉండేది. ఇప్పుడు అది తొలగిపోయి క్రమక్రమంగా వ్యాయామం లేని పరిస్థితి వస్తున్నది. అందుకు ప్రత్యేకించి వ్యాయామం అవసరమైన కాలంలో ప్రత్యేకించైనా చేసుకోవాలి. ముఖ్యంగా ధ్యానము, పూజ మొదలైన సమయాల్లో చేసినటువంటి యోగాభ్యాసం ఒకప్పటి జీవన విధానంలో సాధారణమైనటువంటిది. ఇప్పుడు అది కూడా అరుదైపోయింది. యోగాకంటూ ప్రత్యేకంగా ఒక పాఠం తీసుకుంటూ దానికంటూ సమయం కేటాయించబడి వస్తుంది. కానీ ఆధ్యాత్మిక సాధన, యోగం కలిపి ఒక విధంగా వెళ్ళేటట్లుగా పెద్దలు పూర్వం ఏర్పాటు చేశారు. అదే మనకి ధ్యానమని, యోగమని ఇత్యాది విధానాలు చూపించారు. ఇక్కడ అర్చనాదుల్లో కూడా యోగాన్ని నిక్షిప్తం చేశారు. ఈ మూడు మనం గమనించినట్లయితే ఆహారము, అలవాట్లు, వ్యాయామం, ఈ మూడింటితో ఆరోగ్యం ప్రధానం అనే ఆకాంక్ష మనకు ఉన్నట్లయితే, ఆరోగ్యవంతమైన శరీరం ఉన్నప్పుడు బుద్ధి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. అలాంటి బుద్ధితో వ్యక్తికి, సమాజానికి అవసరమైన వైజ్ఞానిక ఆవిష్కరణలు జరుగుతాయి. దానివల్ల అందరూ క్షేమంగా ఉంటారు. అందుకు బుద్ధి, శరీరం బాగుండాలంటే ఆరోగ్యానికి తగ్గ జీవన విధానం ఉండాలి అని చెప్తున్న వేదమాతకు నమస్కరిస్తూ స్వస్తి. పరమ పవిత్రమైన ఆశ్వయుజ మాస విశిష్టతను ఈ రోజు కొంత తెలుసుకుందాం. యమాయ నియమాయాధ దానవ్రతకరాయ చ తపస్వినే చ తప్యాయ తాపత్రయహరాయ చ. అతి పవిత్రమైనటువంటి మాసం ఆశ్వయుజ మాసం. ఈ మాసంలో మనం ఆ పరమేష్ఠిని, ఆ పరమాత్మను, శ్రీ మహావిష్ణువుని ఎన్నో రూపాలలో మనం కొలుచుకోవచ్చు. ఇక్కడ యోగాంగములైనటువంటి ప్రధానమైన అష్టాంగములలో తొలి అంగద్వయమైనటువంటి యమ నియమములు ఏవైతే ఉన్నాయో, ఆ యమములు, నియమములు ఈ రెండు కూడా శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమనట. అటువంటి యోగాంగ స్వరూపుడు. అలాగే దానవ్రతకరాయచ, దానస్వరూపుడు ఆయన, వ్రతస్వరూపుడు ఆయన. ఆ పైన తపస్వినేచ, స్వయంగా ఆయన తపస్సు చేసేటువంటి మూర్తి. అంటే నారాయణ ఋషిగా ఆయన నిరంతరం తపస్సులోనే నిమగ్నమై ఉంటారు. కనుక తపస్వినేచ తప్యాయ, ఎవరిని ఉద్దేశించి మనం తపస్సు చేయాలి, మన తపస్సుకి లక్ష్యం ఎవరంటే ఆయనే తప్యమైనటువంటి మూర్తి. తాపత్రయహరాయచ, లోకంలో ఉండేటువంటి త్రివిధములైన దుఃఖములు, ఆది భౌతిక, ఆదిదైవిక, ఆధ్యాత్మికమైనటువంటి దుఃఖములు ఏవైతే ఉన్నాయో, ఆ దుఃఖాలన్నింటినీ కూడా పోగొట్టేటువంటి దివ్యమైన తత్వము ఆయనే. కనుక ఇటువంటి మహనీయుని, ఇటువంటి దివ్యమైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువుని మనం కీర్తించుకోదగిన, అర్చించుకోదగినటువంటి మాసం ఈ ఆశ్వయుజ మాసం. ఈరోజు తిథివార నక్షత్రాల్లో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు అక్టోబర్ 26వ తేదీ చాంద్రమాన శ్రీ వికారినామ సంవత్సర దక్షిణాయన శరదృతువులో ఆశ్వయుజ మాసంలో కృష్ణపక్షంలో త్రయోదశి తిథి, ఉత్తర హస్త ఈ రెండు నక్షత్రములు కూడినటువంటి రోజు ఇది శనివారం. ఈరోజు నుంచి మనకు ఒక మహత్తరమైనటువంటి పుణ్యకార్య సముదాయంతో కూడినటువంటి ఒక కాల ప్రవాహం, కాలఖండం మనకి ఈరోజు నుంచి ప్రారంభమవుతున్నదన్నమాట. ఇక్కడ మనకు రెండు ప్రశస్తమైనటువంటి ఉత్సవాలు ఉన్నాయి. ప్రాతకాలంలో త్రయోదశి ఉన్నది, మధ్యాహ్నం తరువాత నుంచి మనకి చతుర్దశి వస్తున్నది. కనుక ఈ త్రయోదశి నుంచి మొదలుపెట్టి పంచవ్రత సముదాయం మనకు ప్రారంభం కానున్నదన్నమాట. ఈ త్రయోదశి నాడు ధనత్రయోదశి, అదేవిధంగా త్రయోదశి ఘడియలు పూర్తి కాగానే చతుర్దశి నుంచి నరక చతుర్దశి అనేటువంటి రెండు మహత్తరమైనటువంటి ఉత్సవాలు. ఆ తర్వాత మనకు మరునాడు దీపావళి ఉత్సవం అనేటువంటిది. ఈ దీపావళి ఉత్సవం తరువాత ఆ మరునాడు మనకి ఆకాశ దీపారంభం
కార్తీక మాస దివ్యమైనటువంటి ఆకాశ దీపారంభం అనేటువంటిది. ఆ తర్వాత బలిపాడ్యమి, దాన్నే ఈ ఆకాశ దీపారంభ దినాన్ని బలిపాడ్యమి అంటారు. అదేవిధంగా ఆ పిమ్మట మనకు భగినీ హస్తభోజనం లేదా యమద్వితీయ అని వ్యవహరింపబడేటువంటి ఒక దివ్యమైనటువంటి ఉత్సవం. ఈ ఐదు కలిపి అది ఏకవ్రతంగా వ్యవహరింపబడేటువంటి దివ్యమైనటువంటి విశేషాలన్నమాట. అందున ఈ ధనత్రయోదశి నుంచి మనకు దీపములను మనం అర్చించుకునేటువంటి ఒక మహత్తరమైన సందర్భం ప్రారంభమవుతున్నది. కనుక ఆ విధంగా ఈరోజున మనకు ధనత్రయోదశి, కుబేర ఉపాసనం, లక్ష్మీ కుబేర ఉపాసనం, లక్ష్మీ ఉపాసనం, దీపోపాసనం ఇవన్నీ చేయడానికి మనకు ఒక ప్రశస్తమైనటువంటి కాలం అన్నమాట. ఇది సాయంత్రం నుంచి మనకు నరక చతుర్దశి ఉత్సవాన్ని మనం నిర్వహించుకుంటాం అన్నమాట. ఎవరైతే ఈ నరక చతుర్దశి తిథిని పురస్కరించుకుని, ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని గృహంలో సర్వత్రా ఆయా ప్రదేశాలలో దీపజ్వాలనం చేసి చక్కటి దివ్యమైనటువంటి గోఘృతంతో కూడినటువంటి దీపాలను వెలిగిస్తారు, వారి యొక్క గృహాలలో లక్ష్మి స్థిరనివాసం ఏర్పరచుకుంటుంది, అన్ని విధాలైన క్లేశాలు తొలగిపోతాయి, నరక ద్వారాలని వారు ఎప్పటికీ కూడా చూడరు అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి సందేశం కూడా మనకి ఉన్నది. ఇటువంటి ప్రశస్తమైన పుణ్యవంతమైనటువంటి సమయం, ఆసన్నమవుతున్నటువంటి పుణ్యవంతమైన రోజు ఈరోజు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.